చాలా హ్యాపీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? రోజు రోజు కొత్త కొత్త మూవీస్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏం లేదు సార్, 1 మంత్ అయింది సార్ డాన్స్ చేసి. సో అవునా? ఇంట్లోనే సార్, ఖాళీ. జస్ట్ మా నైట్ పడుకునేది చాలా లేట్ అయిపోతుంది సార్, ఏదో మూవీస్ చూసుకుంటే పడుకునేది. ఓ, సినిమాలు మార్నింగ్ చూస్తున్నావు మార్నింగ్ డైలీ? పోతుంది. డైలీ సినిమాస్ సార్, సినిమాస్ ఇంకా వీడియోస్ ఏదన్నా అండ్ మేకింగ్స్ అవి ఇవి. ఓకే ఓకే, నైస్. సార్ ఫుల్ స్మార్ట్ కనబడుతున్నారు. ఏం లేదు దేశ్, యాక్చువల్ గా హెయిర్ కట్ బాగా చేపిద్దాం ఐ అనుకుంటే థింక్ మనం ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఇదే కంపెనీ బియర్డ్ మన ట్రిమ్ ట్రిమ్ నేను అంతా కూడా అందుకే చేసా ఒక్కడిని. నేను కూడా తీసేసా సార్ అందుకే. నీకే అందగాడివి, ఏం చెప్పు, నువ్వు చేసినా అబ్బా చెప్పేదా ఒకటే. లేదు లేదు సార్, అలా ఏం లేదు. కాదు ఐ థింక్ మీకు ఛానల్ తర్వాత రెస్ట్ దొరికినట్టుంది, అందుకే బాగా ఫేస్ లో గ్లో వచ్చింది సార్. వచ్చిందా? కనపడుతుంది. అయితే నిద్ర మాత్రం మామూలు పడుకోవట్లా? అదే బాగా అంటే ఇన్ని ఇన్ని రోజులు ఎన్ని సార్ దగ్గర దగ్గర ఎన్ని సార్, ఒక 7-8 ఇయర్స్ అనుకుంటా సార్ కదా వితౌట్ రెస్ట్. అంటే కంటిన్యూ కదా, అంటే ఎప్పుడైనా దొరికితే గ్యాప్ 1-2 డేస్ దొరికేది, అదే అదే ఏదైతే ఇంత మన గ్యాప్ అసలు. ప్రాక్టీస్ రిహార్సల్ షూట్ ఇదే. అవునవును, నువ్వు సో కూడా ఇలాగే చాలా గ్యాప్ బిజీగా ఉండి మీ ఇంట్లో ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకూడదు అని, మనం ఇంట్లో టైం ఫ్యామిలీ స్పెండ్ చేయలేదంటే షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు. అవును, అసలు అవడం లేదు సార్ ఇంట్లో, అంటే బయట అలవాటు అయిపోయి షూటింగ్స్ అవి ఇవి ఇంట్లో అసలు ఉండే కావడం లేదు. ఓకే, మీకైతే బాగా రెస్ట్ అనుకుంటా. చాలా చాలా ఇష్టం, అంటే ఇలాంటి టైం ఇప్పుడు దొరకలా, అంటే తొందరగా అవును షూటింగ్స్ సార్, ఓపెన్ చేస్తే అందరికి బెటర్ అనుకో, పాపం వర్క్స్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడు బయటికి వెళ్తే డేంజర్, బయటికి వెళ్ళకుండా ఉంటే సేఫ్, కాబట్టి ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ అవును. చేస్తున్నా. సూపర్ సార్, ఐ థింక్ మన డి సెట్ ని బాగా మిస్ అవుతున్నాం సార్. అవును కదా, నేను కూడా నిన్ను మీ వర్షాన్ని ఇద్దరిని మొన్న జోడీస్ దాంట్లో చూసాం, అవును ఇది అవును, స్మార్ట్ జోడీ ఓంకార్ గారిది. బాగుంది, నువ్వు ఒకసారి లేడీ గెటప్ చేసావు, సెక్సీ గర్ల్ లాగా లేడీ ఉన్నావు. గెటప్ చేసా, అవును మిస్ సెక్సీ చాలా గర్ల్ బాగా సెట్ అయింది సార్, అవును చాలా బాగా సెట్ అయింది సార్, గెటప్ చాలా బాగా సెట్ అయింది. అవును అవును అవును. ఇంకా సార్ ఇంట్లో అంతా బాగున్నారు ఓకే, సార్? విన్నీ అంతా బాగున్నా రేష్, అంతా హ్యాపీ. ఓకే సూపర్ సార్. అదే అందరు ఏం లేదు సార్, కొన్ని క్వశ్చన్స్ ఈ రోజు. అందరు బాగున్నారు సార్ ఇంట్లో? ఏ కొమ్మ తీసి క్వశ్చన్స్ అడుగుతాడు నన్ను? క్వశ్చన్స్ ఏం లేదు సార్. సో మనకి యాక్చువల్లీ ఈ రోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే కదా సార్, సో డాన్స్ గురించి మనం మాట్లాడదాం అన్ని. యాక్చువల్లీ ఎన్నో ఇంటర్వ్యూస్ మీరు అన్ని ఇచ్చారు, బట్ డాన్స్ గురించి తక్కువ. సో సో జస్ట్ కొంతమంది డాన్స్ గురించి మాట్లాడదాం అనేసి అంతే. ఓకే 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 సార్. సో మీరు ఫస్ట్ చేసిన సాంగ్ ఏంటి గుర్తుందా సార్ మీకు? డాన్స్ అంటే మీరు అంటే చాలా పర్ఫార్మెన్స్ చేసిందాం, బట్ మనకంటూ ఒక ఒక సాంగ్ అలా గుర్తుంటుంది సార్, మనం ఫస్ట్ చేసిన డాన్స్. సో మీకు ఫస్ట్ అంటే నేను చేసింది పోస్ట్ బాక్స్ అనే మూవీ యష్, అది మూవీ రిలీజ్ అవ్వలేదు చిన్న ఇష్యూస్ వల్ల. అంటే మనకు తెలిసిందే కానీ చిన్న చిన్న కంపెనీలు కొన్ని కొన్ని రిలీజ్ అవ్వు, కొన్ని కొన్ని చేయవు. అలాగా ఆ సినిమా ఇంతవరకు రిలీజ్ అవ్వలా. ఆ సినిమా ఎడిటింగ్ కి నేను, అంటే నాకు అంత ముందు వరకు కెమెరా సెన్స్ ఏంటో తెలియదు, ఎడిటింగ్ సెన్స్ లేదు. నేను అసిస్టెంట్ గా డాన్సర్ గా ఉన్నప్పుడు మాస్టర్ ఏం చెప్పాడు, ఇప్పుడు నేను రాకేష్ మాస్టర్ గారు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మాస్టర్ చెప్పింది, నేను హీరో హీరోయిన్స్ చెప్పడం, డాన్సర్స్ చెప్పడం అదే నా బాధ్యత చెప్పేసి నేను వచ్చేవాడిని. అప్పుడు ఉన్నప్పుడు నాకు కెమెరా గురించి అసలు ఏమీ తెలియదు. వన్స్ నేను కొరియోగ్రాఫర్ నేను అయిన తర్వాత రేపు పొద్దున్న షూటింగ్ కి వెళ్తున్నాను అంటే ఆ రోజు నైట్ అంతా కూర్చొని ప్రభుదేవ మాస్టర్ సాంగ్స్, రాజసుందర మాస్టర్ సాంగ్స్ అవి చూసి, అంటే ఎలా తీయాలో తెలియదు కదా మనకి, అప్పుడు డాన్సర్ చేసాం కొరియోగ్రాఫర్ వస్తాం, అవి చూసి చూసి అలా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి చేసి నా సాంగ్ అయిపోయింది. అది ఎడిటింగ్ ఎలా జరిగింది తెలుసా, మార్నింగ్ 7 కి వెళ్ళాను ఎడిటింగ్ థియేటర్ కి, ఈ రోజు మార్నింగ్ 7 కి వెళ్తే మరుసటి రోజు మార్నింగ్ 7 కి వచ్చాం బయటికి. అంటే ఏదో అంటే ఏదో పిచ్చి తెలియదు, ఎడిటింగ్ గురించి సెన్స్ లేదు, కూర్చొని కూర్చొని అంటే ముగ్గురు ఎడిటర్స్ మారారు, ఆపరేటర్స్ ఓరి బాబు ఓరి బాబు అని ఒక్కడికొకటి వెళ్ళిపోయా. అయినా సరే ఉండి 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 చేయటం వల్ల కొంచెం గ్రిప్ వచ్చింది అప్పుడు. అవును సార్, అంటే ఫస్ట్ సాంగ్ ఎప్పటికీ కష్టమే సార్, అంటే మనకి తెలియదు కాబట్టి స్టార్టింగ్.
అండ్ సార్ మీరెప్పుడు మీరెప్పుడు ఇప్పుడు ఎలా ప్రభుదేవ్ గారి రాజమోహన్ గారి వీడియోస్ చూసారు? నేను నా ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు అట్లా మీ సాంగ్స్ చూసాను సార్, చాలా సాంగ్స్. థ్యాంక్ యూ. సో మీది సైరా, ఇది ఎన్టీఆర్ సార్ తో ఒక సాంగ్ ఉంటుంది సార్, ఫస్ట్ మీరు చేసిన సాంగ్ సైరానా? సైరో, సైరో సాంగ్. అవును అవును. సో సో అది అవన్నీ చూసేవాళ్ళం సార్. తర్వాత మీరు మీరు డాన్స్ చేసిన సాంగ్ ఏదైనా గుర్తుంది సార్ మీకు? మీరు పర్ఫామ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, అంటే ఇంకా మూవీ ఇండస్ట్రీకి రాకముందు. సో మూవీ ఇండస్ట్రీ ఆహా మీరు స్టేజ్ మెన్ చేసిన ఫస్ట్ సాంగ్? ఈ రోజు నేను ఇన్స్టాలో పెట్టాను ఒక పిక్. అవును, ఒక ఫోటో చూసాను. అది నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ కి. ఓ సూపర్ సార్. సాంగ్ ఏంటి సార్ అది? అది నాకు అదే గుర్తులేదు, అది మస్తానా మస్తానా సాంగ్ అనుకుంటా, ప్రభుదేవ్ మాస్టర్ది మస్తానా మస్తానా అది అనుకుంటా. అదే ముక్కల్లా కాదు అనుకుంటా, మస్తానా మస్తానే ఆల్మోస్ట్. ఓకే, అది నా ఫస్ట్ సాంగ్. దానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేశాను విజయవాడలో. సూపర్ సూపర్ సార్. సార్ ఇది మీరు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది సార్ వీడియోది, నెట్వర్క్. అవునా? అదే ఇక్కడ సిగ్నల్ ఎందుకో సమ్ ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. స్టార్టింగ్ కొంచెం బాగా వచ్చింది సార్. వస్తున్నా? ఇప్పుడు ఓకే సార్ కొంచెం. ఓకే యా. సో తర్వాత అలా మీ అలా అన్ని చాలా సాంగ్స్ అలా చేశారు సార్. సో ఇప్పుడు ఇప్పుడు చాలా సాంగ్స్ దగ్గర దగ్గర 8 ఇయర్స్ అనుకుంటుంది సార్, 7-8 ఇయర్స్ నుంచి కంటిన్యూగా లైక్ అన్ని అందరితో చేస్తారు ఆల్మోస్ట్. సో దానిలో సార్, సో దాంట్లో మీకు ఏ ఫేవరెట్ సార్? అంటే ఫేవరెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని సాంగ్స్ చేశారు సార్, మీరు చాలా సాంగ్స్ చేస్తారు, దానిలో మీకు నచ్చిన సాంగ్ అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్ ఏది సార్ మీరు చేసిన కొరియోగ్రఫీలో? అంటే నచ్చిన సాంగ్స్ ఉన్నాయి కానీ నేను మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయిన సాంగ్ అయితే ఇంకా ఏం లేదు. కొన్ని సాంగ్స్ అంటే ఏ సాంగ్ చూసినా అరే ఇది ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది, ఇది ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది, అలా ఏదో ఒకటి అనిపిస్తా ఉంటది. ఓకే, చేసిన సాంగ్స్ ఫస్ట్ అంటే నాకు లైఫ్ ఇచ్చింది కూడా అది. ఫస్ట్ ఫస్ట్ ఎస్ఎంఎస్ మూవీ అని, ఎస్ఎంఎస్ మూవీలో ఇది నిజమే సాంగ్ అని ఉంటది. అవును సార్, అవును. అండ్ ఫస్ట్ అది చూసిన తర్వాతే నాకు బన్నీ గారు ఎన్టీఆర్ సార్ అవకాశం ఇచ్చింది పిలిసి, అది సాడీస్. అంటే అప్పుడు ఏం తెలియని టైం నాకు, అసలు అంటే ఏం నాలెడ్జ్ లేని టైము, అప్పుడప్పుడే వస్తుంది ఏదో కొత్తగా చేయాలని తపన, దాని వల్ల మంచి పేరు వచ్చింది. అదైతే నాకు ఎప్పటికీ గుర్తుంది నా లైఫ్ లో. నాకు పర్సనల్ గా మీరు చేసింది యాపిల్ బ్యూటీ చాలా ఇష్టం సార్. ఓ యాపిల్ బ్యూటీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాని తర్వాత అంటే యాపిల్ బ్యూటీలో విజువల్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ చాలా బాగుంటాయి సార్, బట్ డాన్సింగ్ లెవెల్స్ ట్రింగ్ ట్రింగ్ లో చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ ట్రింగ్ 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 లో డాన్సింగ్ లెవెల్ చాలా, అంటే వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సార్. లాస్ట్ క్యాప్ సెక్షన్ కానీ సింగిల్ షాట్ ఎన్టీఆర్ సార్ కూడా చెప్పారు, ట్రింగ్ ట్రింగ్ సాంగ్ అయిన తర్వాత శేఖర్ అంటే మనం చేసిన మన కాంబినేషన్ లో ఇది బెస్ట్ సాంగ్ కదా అని అన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అవును, సేమ్ అదే నీకు బాగా నచ్చిన సాంగ్ అని నాకు అంటే అంటే దాంట్లో డాన్సింగ్ లెవెల్ చాలా హై ఉంది సార్. ఓకే ఓకే, ట్రింగ్ ట్రింగ్ అండ్ అది క్యాప్ సెక్షన్ చేశారు కదా సార్ లాస్ట్ కి, అది అది చాలా సూపర్ గా వచ్చింది సార్. బాగుందా? థ్యాంక్ యూ. తర్వాత సార్ ఇప్పుడు మీరు ఎన్నో సాంగ్స్ చేశారు, ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చింటాయి సార్, ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ, సో యువర్ బన్నీ గారు కానీ, సో మీకు ఇంతవరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నాకు అది ఫస్ట్ ఫస్ట్ అంటే జూలై సాంగ్ చేస్తున్నాను, జూలై సాంగ్ చేస్తున్నప్పుడు ఎవరు మన బన్నీ సార్ ఫస్ట్ రిహార్సల్ చేసినప్పుడు బన్నీ సార్ చూశారు, చూసి వచ్చి ఓకే ఓకే మాస్టర్ నేను త్రివిక్రమ్ గారు పిలుస్తాను, ఆయనకి నచ్చితేనే పెట్టుకుంటాను లేకపోతే లేదన్నారు. ఆ త్రివిక్రమ్ గారు వచ్చి ఇంకా త్రివిక్రమ్ గారు బయట వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్ గారు ఒక మాట అన్నారంట బన్నీ గారితో, బన్నీ గారు ఇండస్ట్రీకి ఒక మంచి కొరియోగ్రాఫర్ పరిచయం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది అని అన్నారంట. అది బన్నీ గారు వచ్చి నాకు అంటే మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా మాస్టర్, ఎందుకంటే కొత్త కొరియోగ్రాఫర్ ఎలా చేస్తారు ఏంటో అని ఉంది, ఆయన ఇది అన్నారు అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అది మా నా లైఫ్ లో మర్చిపోలేంది, అంటే ఫస్ట్ అంత పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అలా చెప్పటం అనేది.
అక్కడ నుంచి ఫుల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. టాప్ లేచిపోయింది సాంగ్ చూసి నాతో ఫోన్ చేసి మాట్లాడంటే నేను ఎవరినైతే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను, ఇన్స్పిరేషన్ గా తీసుకుని డాన్స్ నేర్చుకున్నాను. అలాంటి ప్రభు మాస్టర్ నాకు ఫోన్ చేసి శేఖర్ నా సినిమాలో సాంగ్ చేస్తామని అడగటం ఇంకా అంతగా మించి ఇంకా వేరే అదే అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అవును అవును. సో తర్వాత సార్ ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక రెండు మూడు సాంగ్ చేస్తే అంటే చేస్తేనే ఫుల్ ఇది వచ్చేస్తుంది సార్, అంటే కంటిన్యూ వర్క్ ఉండడం వల్ల చాలా సాంగ్స్ తీసుకొని ఏమైతే టెన్షన్ అయిపోతాం. అలాంటి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని సాంగ్స్ ఇన్ని చేస్తూనే ఉంటారు, సో ప్రతిసారి ఫ్రెష్ సాంగ్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే మళ్ళీ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు మళ్ళీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అవునవును. ఫస్ట్ ఫస్ట్ నేను జులై సాంగ్ చేస్తున్న రిహార్సల్ చేస్తున్నప్పుడు యశ్ నాకు రిహార్సల్ చేసి వచ్చినాక బ్రెయిన్ అసలు పనిచేసేది కాదు, చేస్తున్నాను నాకు ఇంకా ఏదో కావాలి ఏదో కావాలనిపిస్తుంది. ఒక్కోసారి నాకు ఇదంతా అవసరమా, ఎందుకు నాకు హ్యాపీగా ఏదో చిన్న సాంగ్స్ చేసుకోవచ్చు ఊరు వెళ్ళిపోవచ్చు, ఇంత టెన్షన్ అవసరం అనిపిస్తుంది. మళ్ళీ పొద్దున్న లేచిపెట్టి కాదు, ఏదో నువ్వు ఏదో కష్టపడిపోతే ఏదో కొత్తగా చేయకపోతే నిన్ను ఎవడో జనాలు ఎవడో కొత్తగా ఎందుకు గుర్తించాలి? నువ్వేదో చేస్తాను నీళ్ళు ఏదో ఉంటేనే కదా జనాలు గుర్తిస్తారు, లేదంటే కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు నేను ఎందుకు గుర్తించాలని నాకు నేనే మళ్ళీ అనుకొని మళ్ళీ కష్టపడేవాడిని. అలాగా ప్రతి సాంగ్ చేసేటప్పుడు మెంటల్ టెన్షన్ మామూలుగా ఉండదు, అంటే మూమెంట్స్ కంపోజ్ ఏదో ఒకటి చేసేయగలం, కానీ బెస్ట్ మూమెంట్స్ రావాలి మంచి సిగ్నేచర్స్ జనాలకి రీచ్ అవ్వాలి అంటే బాగా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అంటే అలా ప్రతి సాంగ్ అలాగే అనుకుని చేస్తా ఉంటా. ఫస్ట్ అంటే ప్రతి సాంగ్ ఫస్ట్ సాంగ్ అనుకుని చేయాలి. సో తర్వాత సార్ ఇప్పుడు 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 వచ్చే సాంగ్స్ లో ఐ థింక్ 100 సాంగ్స్ వస్తే దాంట్లో 90 సాంగ్స్ మీరే ఉంటాయి సార్ అలా. సో కొన్ని సాంగ్స్ వేరే ఉంటాయి సార్, అంటే మీకు మీ సాంగ్స్ కాకుండా సార్ ఈ మధ్యలో వచ్చిన సాంగ్స్ లో మీకు ఫేవరెట్ ఏది? మీ సాంగ్ కాకుండా ఈ మధ్యలోనా? ఈ మధ్యలో వచ్చిన సాంగ్స్ కానీ అది అది ప్రభు మాస్ చేశారు కదా రౌడీ బేబీ, రౌడీ బేబీ సాంగ్, రౌడీ బేబీ అది బాయ్. ఓకే సూపర్ సూపర్ సార్. తర్వాత సార్ మీరు డీ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారు సార్ అంటే మీ జర్నీ లైక్ ఇలా అవుతుంది అని, మీరు 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 కొరియోగ్రాఫర్ చేసినప్పుడు డీలో సార్? లే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యశ్, అంటే నేను డీలో కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఆ సీట్ లో కూర్చుంటానని తెలీదు. ఆ సీట్ అంటే కూడా భయం నాకు, ఎందుకంటే అక్కడ జడ్జెస్ చూస్తున్నప్పుడు ఎప్పుడు పర్ఫామ్ చేసి నువ్వు నా డి టు డి ఫైవ్ లో కూడా చూడు స్టేజ్ మీకు వెళ్ళి జడ్జెస్ చెప్పేటప్పుడు నాకు తెలియని టెన్షన్ ఎలా చేశానో ఏం తప్పు చేశానో ఏంటో ఆ భయం ఉంటా ఉంటుంది నాకు. నిజంగా అంటే ఆ భయం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, లక్కీగా దేవుడు మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఆ సీట్ లో కూర్చోబెట్టాడు. లేదు సార్, మేము కూడా అంటే మేము మేము కొరియోగ్రాఫర్స్ అయ్యి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని లైక్ మీరు మా ఇన్స్పిరేషన్ సార్, మేము కొరియోగ్రాఫర్ అయ్యి వచ్చినప్పుడు. సో మీ ముందు పర్ఫార్మ్ చేయాలి మాకు స్టార్టింగ్ అప్పుడే అంత ఫుల్ దడ ఉండే సార్. ప్రూవ్ చేస్తున్నారు మూవీస్ చేస్తున్నాం చాలా బాగా చేస్తున్నాం, కొత్త కొత్తగా చేస్తున్నాం. అది క్లాస్ పెట్టి సాంగ్ లో అయితే నాకు కాన్సెప్ట్స్ బాగా నచ్చినాయి, ఆ మేకింగ్ బాగుంటాయి, కాన్సెప్ట్స్ బాగుంటాయి. క్యాప్ ఇది ఏదో అవును సార్, అవును సార్, అది కూడా నాకు చాలా బాగా ఇష్టం. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. బట్ అదే సార్ ఇంకా అంటే సో ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్, నేను చాలా నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కూడా తక్కువే యాక్చువల్లీ కెమెరా యాంగిల్స్ అన్ని. సో సో అలాగే నేర్చుకుంటున్నాం సార్. సో చూడాలి సార్ ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మీరైతే మాకు ఒక మీరైతే మాకు ఒక బార్ సెట్ చేశారు సార్, సో దాన్ని రీచ్ అవుతాం లేదో చూడండి. అయ్యో బాలీవుడ్ మూవీస్ కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా, చేస్తారు కూడా, ఆ క్యాపబుల్ ఉంది మీకు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తర్వాత సార్ ఇంకా లాస్ట్ వచ్చేసి మీరు డీలో ఇప్పుడు చాలా దగ్గర దగ్గర ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది సార్ మీరు జడ్జ్ గా ఉంటారు. సో మీకు ఏ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం సార్? అంటే కొన్ని పర్ఫార్మెన్సెస్ అలా ఒక 4 సీజన్స్ నుంచి జరుగుతుంది సార్, అంటే మీరు మీరు మర్చిపోలేని పర్ఫార్మెన్స్ కానీ గుర్తుపెట్టిన పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఉందా సార్ డీలో డీ స్టేజ్ పైన? చాలా ఉన్నాయి యశ్, అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క సీజన్ లో నాకు తెలిసి అంటే మర్చిపోలేని డీ పేజ్ ఒక బుక్ కూడా రాయొచ్చు నాకు తెలిసి. ఒక్కొక్క సీజన్ లో ఒక మినిమం 10-15 ఉంటాయి అంటే మర్చిపోలేని. అవును సార్, అవును చాలా ఉన్నాయి యశ్.
సో యాక్చువల్లీ ఏంటంటే సార్, డి స్టేజ్ లేకుండా ఐ థింక్ మనమంతా లేమనుకుంటాం సార్ యాక్చువల్లీ. ఎందుకంటే అదే ఒక 100%. ఫైర్, సో అదే చేయాలి చేయాలి అంటే ఆ స్టేజ్ లేకుంటే ఐ థింక్ అంత ఫైర్ ఉండేదేమో కాదు మనకి. అవును కరెక్ట్. అంటే ఒకవేళ డి లేకపోతే నేను కొరియోగ్రఫీ చేస్తుంటే కొరియోగ్రఫర్ అలా వెళ్తా ఉంటాం. డి లో ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుతుంది, మనం వెళ్తాం ఆ స్టేజ్ మీద, ఏ ఇతను ఇతను ఇలా చేసాడు, నేను ఇంకా వేరేగా చేయొచ్చు, కొత్తగా అందరు ప్రొఫెషనల్స్ కాబట్టి ఇంకా ఏం చేయొచ్చు, మన ఆలోచన విధానం మారుతుంది, హార్డ్ వర్క్ మారుతుంది డే అండ్ నైట్. అదే మనకి ఎదురు కాంపిటీషన్ ఎవరు లేరనుకో, అంటే మూవీస్ నేను చెప్తాను, ఓన్లీ మూవీస్ చేసుకుంటే వెళ్తే నేను మామూలుగానే వెళ్తా ఉండేవాడు. నాకు ఆలోచన విధానం ఎప్పుడు మారింది, థాట్ ప్రాసెస్ అంటే బికాస్ ఆఫ్ డి. అంటే నైట్లలో కూర్చొని అంటే వాళ్ళు అలా చేశారు, నేను ఇంకా బాగా చేయాలంటే ఏం చేస్తే జనాల్ని మెప్పించచ్చు, జడ్జెస్ మెప్పించచ్చు, అలా హార్డ్ వర్క్ చేయబట్టి మనం ఇదయ్యింది. సరే సార్, సార్ మీకు ఇప్పుడు ఒక ఒక ఛాన్స్ ఇచ్చి, ఒక అంటే మీరు చేసిన సాంగ్స్ ఈ సాంగ్ మళ్ళా మళ్ళా చేయాలి అని ఒక ఛాన్స్ వస్తే, అంటే మీ సాంగ్ మీరే రీమేక్ చేయాలని సాంగ్ వస్తే, ఛాన్స్ వస్తే ఏ సాంగ్ చేస్తారు సార్? అంటే నా సాంగ్ నాకేనా? అంటే ఇప్పుడు అది ఆల్రెడీ సూపర్ హిట్ అయిండొచ్చు, సూపర్ హిట్ కాకుండా ఉండొచ్చు, అది మీరు తీసుకొని అంటే మీరే మళ్ళీ రీమేక్ చేయాలండి, మీరే ఇంకోసారి ఇంకొక ఛాన్స్ మీకు చేసేకి ఆ సాంగ్. అంటే ఏ సాంగ్ అంటే దానికి స్కోప్ ఉంది, ఆ సాంగ్ కి స్కోప్ ఉంది. ఇప్పుడు సిగ్నేచర్ బెల్ట్ మూమెంట్ ఉంది కదా, జనాలందరికి ఆ సాంగ్ చూస్తే అది ఎలా గుర్తుంటుంది, అలా మళ్ళీ ఇంకో రిమేక్ చేసి ఇంకొక మూమెంట్ దానికన్నా ఇంకా జనాలు గుర్తుండేటట్టు చేయాలి. మంచి మూమెంట్ ఒక ఛాలెంజ్, ఎందుకంటే నా అంటే నాకు తెలుసు సార్, ఎందుకంటే మనం ఒక సాంగ్ కి ఒక 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 బిట్ కి ఒక 50 మూమెంట్స్ చేస్తారేమో ఆల్మోస్ట్ మీరు. అవును, సో అన్ని ఉంటాయి యాక్చువల్లీ. అంటే కొన్ని కొన్ని సార్లు మనకు నచ్చింది చేయలేకపోతాం, అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ అలా వస్తాయి అన్నమాట. సో సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మాకు ఇన్స్పిరేషన్ సార్ యాక్చువల్లీ. అండ్ చెప్పినట్టు మాకు బాగా సెట్ అండ్ నేను మీకు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మీరు కొన్ని కొన్నిసార్లు షూటింగ్ వచ్చినప్పుడు షూటింగ్ చేసేటప్పుడు నేను వచ్చేవాను సార్, అంటే చూసేకి ఎలా మీ అంటే వర్క్ ఎలా ఉంటుంది, ఎందుకంటే రియాలిటీ షో కంప్లీట్ గా డిఫరెంట్ అండ్ మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ సార్. సో దాన్ని చూసేకి వచ్చేటప్పుడు మీరు డైరెక్టర్స్ గానీ హీరోస్ గానీ నన్ను పర్సన్ చేయించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అది ఎప్పుడు మర్చిపోలేను నేను. అయ్యో అది కాదు, ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది డెఫినెట్ గా, ఇప్పుడు నీ గ్రోత్ చూస్తుంటే ఇస్తున్నారు, నాకు తెలిసి ఆ డైరెక్టర్స్ కూడా నీ సాంగ్స్ చూస్తారు, డెఫినెట్ చూస్తారు, పెద్ద పెద్ద హీరోస్ డైరెక్టర్స్ వస్తారు, తొందరలో నీకు మంచి లైఫ్ వస్తుంది. ఇలాగే ఎప్పుడు డాన్స్ చేస్తా ఉండు, కొత్త కొత్తగా చేస్తా ఉండు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు సార్. ప్రేమని గారు హాయ్ అని పంపించారు. అవునా? హాయ్ ప్రియా, ఐ థింక్ మ్యామ్ కూడా డి మిస్ అవుతుందేమో బాగా. ఓ షేకి బేబీ, హాయ్ షేకి బేబీ అని పెట్టింది. హాయ్ ప్రియా, బాగున్నారా? ప్రేమణి అంటే చాలా ఇష్టం యశ్. అవును సార్, అవును సార్. అంటే అంటే నేను నా డాన్స్ అంటే చాలా ఇష్టం సార్, నాకి అంటే ప్రతిసారి చెప్తా ఉంటాను లైక్ అండ్ మీరు కూడా చాలా సార్లు నా స్టైల్ గురించి చెప్పారు సార్. అంటే నేను స్టార్టింగ్ ఒకసారి నువ్వు నేను కలిసి ఒకసారి డాన్స్ కూడా చేయాలి. అవును సార్, అవును సార్, అదొకటి అదొకటి అలాగే మిగిలిపోయింది సార్, ఖచ్చితంగా సార్ చేద్దాం. ఇప్పుడే చేద్దాం, డెఫినెట్ గా ఖచ్చితంగా చేద్దాం, డెఫినెట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాగే ప్రేమణి మళ్ళీ ప్రేమణి, హౌఆర్ యూ? ఓకే యశ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ మీరు నా ఫేవరెట్ మాస్టర్ అంతే, ప్రేమణి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాగే ఇలాగే మీరు ఇంకా ఇంకా కొన్ని యూనో కోట్ల సాంగ్లు చేయాలి సార్. సో మీరు అంటే తప్పకుండా, మేము థియేటర్స్కి వెళ్ళి చూసినప్పుడు మీ సాంగ్ ఉంటే అలా అలా కూర్చొని చూస్తూ ఉంటాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ నుంచి చాలా నేర్చుకున్నాం అండ్ నేర్చుకుంటూ ఉంటాం సార్. అండ్ త్వరగా ఇవన్నీ అయిపోయాక మళ్ళీ డీలో కలుద్దాం సార్. కలుద్దాం కలుద్దాం తొందరలో. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే సార్. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్ యాష్. గైస్ హ్యాపీ ఇంటర్నేషనల్, బై సార్. బై 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 సార్, బై సార్.